జాయ్ జమీమా ఈ పేరు మనకు తెలిసింది పోలీసుల వల్లే కానీ ఈ జాయ్ జమీమా దెబ్బకు విలవెలలాడిన గుండెలకు లెక్కే లేదు పేరులోనే ఉంది నిజంగానే ఎంజాయ్ చేయడానికి మరిగింది రక్తం రుచి మరిగిన పులిలా డబ్బు కోసం అందాన్ని ఎరగా వేసింది చూపులతో గుచ్చి చంపేసేది మెసేజ్లతో ప్రేమ ఊపిరి తీసేది ఆ తర్వాత ఆమె టచ్ కోసం కామపు యువకులు కరెంటు షాక్ కొట్టిన కాకుల్లా విలవెలలాడిపోయారు ఆ తర్వాత ఎగిరి వలలో పడ్డారు అంతే అక్కడి నుంచి ఆ యువకులకు జామ్ రాసి నాకేసింది ఈ జాయ్ జమీమా కథ తెలియాలి అంటే ముందు నిండా మునిగిన ఓ అమెరికా కుర్రాడి గురించి తెలుసుకోవాలి ఎందుకంటే శాంత నాకించుకున్న తర్వాత కానీ ఈ జాయ్ జమీమా కథ ఏంటో తెలియలేదు కాస్త మోకాలపైకి డ్రెస్ చేసి కమాన్ హనీ అనగానే వాలిపోయాడు ఆ తర్వాత పించ్ ఆఫ్ జింజర్ మాదిరిగా సొగసు చూపించింది ఆ తర్వాత శృంగార క్రీడలోకి లాగింది ఇది ఎంజాయ్మెంట్ కోసం చేసే మల్ల యుద్ధం అనుకున్నాడు కానీ ఆ తర్వాత తెలిసింది ఇది జాయ్ ఆడించే నాటకమని తాను మాత్రం కేవలం పరుసకు బొక్క పెట్టుకునే పాత్రదారుడిన తెలుసుకుని లబో దిబో అన్నాడు జమీమా మన తెలుగమ్మాయే మరి భవిష్యత్తును ఊహించే ఆమెకు ఆ పేరు పెట్టి ఉంటారు ఉండేది వైజాగ్ లోని మురళీనగర్ ఎన్జిఓస్ కాలనీలో డిగ్రీ చదివింది సోషల్ మీడియా మీద మంచి పట్టుంది ఫేస్బుక్ నుంచి ఇన్స్టా వరకు ఆడుకోవడం ఆమెకు బాగా తెలుసు ఉద్యోగం చేయాలని అస్సలు అనుకోలేదు తన దగ్గర దేవుడిచ్చిన ఇచ్చిన కొంత అందం ఉంది మంచి ఫిగర్ మెయింటైన్ చేసింది పొగలొచ్చే వయసు తలుచుకుంటే కుర్రకారు సెగలు పుట్టించే తెలివి ఉంది దాన్నే పెట్టుబడిగా పెట్టుకుని కోట్లు సంపాదించాలనుకుంది చిన్న సైజు తెర తెరవెనక బ్యాకప్ గా ఉంచుకుంది జీమా ఇన్స్టాలో కత్తి లాంటి ఫోటోలు పెట్టేది కొన్నిసార్లు చొరకత్తుల అప్లోడ్ చేసేది చూసినోళ్ళకు చూసినంత అందంతో ఆయుష్కాంతన్లు ఆకర్షించేది అయితే ఆమె ఎక్స్పోజింగ్ కు ఎంతో మంది పడిపోయారు వందల కామెంట్లు వచ్చేవి కానీ డబ్బున్న వాళ్ళు ధనవంతులు రిచ్ లుకింగ్ ఉన్న వారి కమెంట్లకే రిప్లై ఇచ్చేది అలా డబ్బున్న వాళ్ళు మంచి ఉద్యోగం చేసే వాళ్ళను టార్గెట్ మొదలు పెట్టింది ఇక తనకు అవతల వైపు నుంచి డబ్బు పుష్కలంగా వస్తుంది అనుకుంటే వైపు మనీ సరుకు లేదంటే లైట్ తీసుకునేది జమీమా ఇలానే వైజాగ్ చెందిన ఓ కుర్రాడు జమీమాకు తెగ ముగ్గులోకి లాగాలనుకుంది ఫోన్ నంబర్ తీసుకుని మాట్లాడటం మొదలు పెట్టింది మొదటి స్టెప్ లో పద్మిని జాతి స్త్రీల పతివ్రత మాటలు మొదలు పెట్టింది ఆ తర్వాత వైజాగ్ కుర్రాడు అమెరికాలో ఉంటున్నా కూడా దూకుడు లేదు తానే సెక్సీగా ఉన్న ఫోటోలు పంపి రచ్చగొట్టింది అతను అనే స్థితిలో ఉన్నా కూడా తన మాటలతో ఫోటోలతో అనేలా చేసింది జమీమా దీంతో చాటింగ్ చేశాడు ఆ కుర్రాడు హీరోయిన్ లాంటి బ్యూటీ పడిందనుకొని తన పుట్టి మచ్చలే కాదు ఇంటి అడ్రస్ కూడా సదరు లవరకు చెప్పేశాడు ఆ వైజాగ్ కుర్రాడు ప్రేమిస్తున్నానని చెప్పింది అతను కూడా మీటు అన్నాడు అయితే ఆ సదరు కుర్రాడి నుంచి పెద్దగా రెస్పాన్స్ రాకపోవడంతో ఏకంగా అడ్రస్ తెలుసుకుని అతని ఇంటికి వెళ్ళిపోయింది జమీమా నేను మీ అబ్బాయిని ప్రేమించాను పెళ్లి కూడా చేసుకుంటాను మిమ్మల్ని బాగా నాకు అతను తెగ నచ్చాడని చెప్పింది దీంతో సదరు యువకుడి తల్లిదండ్రులు షాక్ అయిపోయారు సరే తర్వాత చెబుతాములే అమ్మా అని జమీమాను పంపించేశారు చూస్తేనేమో తల్లిదండ్రులు లేరు యువతేమో ఒంటరిగా వచ్చి పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో జమీమా వాళ్ళకం మాట తీరు చూసి స్కాన్ చేశారు ఇదేదో బి గ్రేడ్ సినిమాలో నటించే సి గ్రేడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అనుకుని బాగానే పసిగట్టారు ఆ తర్వాత వాళ్లు కూడా సడన్ గా అమెరికా వెళ్లిపోయారు దీంతో జమీమా ప్లాన్ వర్కౌట్ కాలేదు మరో పక్క చూస్తేనేమో కుర్రాడి దగ్గర క్యాష్ బాగా ఉంది ఆస్తులు నిండా ఉన్నాయి ఎలాగైనా సరే పరుసు పిసికెయాలనుకుంది ఆ తర్వాత ఫోన్లో ప్రేమ వేధింపులు మొదలుపెట్టింది నేనంటే నీకు ఇష్టం లేదా నేను వెళ్ళి మీ వాళ్ళతో మాట్లాడితే లోకువయ్యానా నా మీద ఉంది ఇదే నా ప్రేమ నువ్వు లేకుంటే నేను బ్రతకలేను చచ్చిపోతాను నాకు నీ ప్రేమ కంటే ఏది గొప్పది కాదని ఏ మాటలు చెప్పేసింది దీంతో అందం జురేద్దామనుకున్న ఆ సదరు అమెరికా కుర్రాడు వైజాగ్లో దిగిపోయాడు కష్టపడి అమెరికాలో జాబ్ కొట్టాడు కానీ జమీమా వేసిన ఉచ్చులో చీప్ గా పడిపోయాడు తన ఇంటికి తీసుకెళ్లింది అచ్చక బుచ్చకలాడింది ఆవేశంలో ఆకలి మీద వచ్చిన కుర్రాడు మీద జమేమిడు ఆమె కూడా తన అందాన్ని అరిటాకులో పెట్టిచ్చేసింది రెండవ రోజు కూల్ గా రొమాంటిక్ గా కూల్ ఆరెంజ్ జ్యూస్ లో మత్తు బెళ్ళలు కల్పిస్తే మిల్క్ షేక్ లో బాదం గంజాలనుకుని తెగ తాగేశాడు ఆ తర్వాత సీన్ దూకుడు సీన్ లో బ్రహ్మానందం పరిస్థితి అయిపోయింది నగ్నంగా సదరి యువకుడిని పడుకోబెట్టేసింది ఆ తర్వాత తాను కూడా పడుకుంది వీడియోలు ఫోటోలు కమ్మగా తీయించుకుంది నిద్ర లేచేసరికి నాకేం జరిగిందని అడిగాడు ఏమీ జరగల నువ్వు గాని కాసిన డబ్బులు ఇంటికి పంపిస్తానని బెదిరించింది మోటాన రంగంలోకి దింపి వీడియోలు చూపించింది ఆ వీడియోలో మనోడు దిగంబర స్వామిలా నిద్రలోకి జారుకున్నాడు మెలకుగా ఉన్న లేడీ కిలాడీ జమీమా తన శరీరంతో ఆటలాడుకుంటున్న వీడియో చూసి యుక్త వయసులో చూసిన మలయాళం సినిమా దేహం తడిచింది గుర్తొచ్చేసింది అంతే కొంప కొలాప్స్ అయిందని భయపడిపోయాడు నువ్వు డబ్బులు ఇవ్వకుంటే చంపేస్తాను నన్ను పెళ్లి చేసుకోవాలి లేదంటే వీడియోలు సోషల్ మీడియాలో పెట్టేస్తా నీ మీద రేపు కేసు పెట్టేస్తా అని బెదిరించింది దీంతో ఎరక్కపోయి ఇరుక్కున్నానని చివరకు పెళ్లి చేసుకుంటానన్నాడు ఆ తర్వాత గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు ఇక తనకు గంధర్వ వివాహం తప్పదనుకున్నాడు ఇక ఆట మొదలు పెట్టింది లక్షలకి లక్షలు లాగేసింది పెళ్లి చేసుకుంటానని చెప్పినా కూడా ఎంగేజ్మెంట్ చేసుకున్నా కూడా వేధింపులు మాత్రం ఆపలేదు దీంతో ఫ్యూచర్ సినిమా కనిపించింది కుర్రాడికి ఆ సదరు జమీ మాకు తన దగ్గర ఉన్న డబ్బు కావాలి నేను కాదనుకున్నాడు వీళ్ళంతా దొంగలు ఈ ముఠా అంతా కలిసి దోపిడీ ట్రాప్ చేస్తున్నారనుకున్నాడు మెల్లిగా చాలా తెలివిగా ధైర్యం తెచ్చుకుని అక్టోబర్ నాలుగున పరిగెత్తికెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు ముందు పోలీసులు ఇదేదో సాధారణ కేసు అనుకున్నారు కానీ పోలీసులు విచారణ మొదలు ఇంటర్నేషనల్ గ్యాంగ్ కంటే దారుణంగా ఉందని తెలుసుకుని షాక్ అయ్యారు ఒకరు కాదు ఇద్దరు కాదు ఎంతో మందిని ట్రాప్ చేసి మత్తు మంది ఎక్కించి ప్రైవేట్ వీడియోలు తీసి నానా రవసా చేసిందని గుర్తించి డీప్ గా విచారణ చేయగా జమీమా జామ్ కాదు దేశ శాండ్విచ్ జామ్ అని తెలుసుకుని అవాక్ అయిపోయారు సిటీ సిపి ప్రత్యేక దృష్టి పెట్టి ఈ కిలాడి సంగతి తేల్చమన్నారు జమీమా గురించి మీడియాలో వార్త రాగానే హైదరాబాద్ నుంచి మరొకటి పరిగెత్తుకొచ్చి వైజాగ్ తన కథ చెప్పి బోరుమన్నాడు భార్య పిల్లలున్న ఆ సదరు సాఫ్ట్వేర్ ఇంజనీరు కొత్త అందం రుచి చూద్దామని జమీమా మాటలకు ఫోటోలకు పడిపోయాడు తనకు తనగా రోజు సాయంత్రం పార్కులో కలుస్తానంటే మంచింగ్ లో మంచురియా సైట్ ట్రాక్ నడపాలనుకున్నాడు కానీ మత్తి ఇంజక్షన్ చేసి దిగంబర పడుకోబెట్టేసి వీడియోలు తీశాక కానీ తెలియలేదు ఆ యువకుడితో హైదరాబాద్ లో కాపురం పెట్టాలని బెదిరించింది మూడు సార్లు లక్షల విలువ చేసే ఫర్నిచర్ కూడా కొనిపించింది ఆ తర్వాత ఐఫోన్లు ల్యాప్టాప్లు కొనిపించుకొని కొనిపించుకుని దివాళా తీయించింది దాదాపు డెబ్బై లక్షల మేర నాకేసింది చివరకు మూడు కోట్లు ఇస్తే మీ ఆవిడకు మీ అమ్మా నాన్నలకు ఫోటోలు పంపకుండా ఉంటానని బెదిరించింది కానీ అంత డబ్బు లేదన్నాడు పాపం సరే అయితే ఫోటోలు పంపిస్తానంది పంపించేసింది ఇంకేముంది పతివ్రతే కానీ చీకట పడితే ఇంట్లో ఉండదన్నట్టుగా నటించిన మనోడి చండాలప్పని ఇంట్లో తెలిసిపోయింది బ్రతిమలాడుకుని జరిగింది చెప్పేశాడు చివరకు జమీమాను పోలీసులు అరెస్ట్ చేశారని తెలియగానే పరిగెత్తికొచ్చి కేసు పెట్టేశాడు అయితే ఈ జమీమా ట్రాప్ చాలా కాస్ట్లీ చిల్లర డబ్బులు రిప్లై ఇచ్చినా పట్టించుకోదు బాగా డబ్బుండి ఐఫోన్లు కార్లతో ఫోటోలు దిగేవారని టార్గెట్ చేస్తుంది బాగానే కోట్లు ఎనకేసింది కానీ బరి తెగించి మరి విచ్చలవిడిగా రెచ్చిపోవడంతో ఈ దేశ కిలాడి బాధలు పడలేక పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఆ వైజాగ్ కుర్రాడు దీంతో జమీమా దేశరని తేలిపోయింది అంతేకాదు ఆమె మేనమామ చంపేందుకు కూడా ప్రయత్నించాడని ఓసారి కత్తితో చంపేందుకు జమీమా కూడా ప్రయత్నించిందని కేసు పెట్టాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అయితే విచారణకు జమీమా సహకరించడం లేదు కానీ ఆమె ల్యాప్టాప్ లో బాధితుల ఫోన్ నంబర్లు వీడియోలు నగ్న దృశ్యాలు కోకొల్లలు దీంతో జమీమా మేనమామతో పాటు ఇంకా ఈ ముఠాల ఎవరెవరున్నారో బయటకు లాగి వాళ్ళందరినీ జైల్లో వేసేందుకు రంగం సిద్ధం చేశారు మరికొంతమంది పరారీలో ఉన్నట్లు చెప్పారు పోలీసులు అందరినీ లాక్కొచ్చి జైల్లో వేస్తామంటున్నారు ఏదేమైనా కూడా ఈ టెక్నాలజీ యుగంలో మగ యువకులు కాస్త అణుంచుకుని ఉండాలనేది వాస్తవం చుట్టూ ఉన్న ప్రపంచంలో దెయ్యాలున్నాయి ఉన్నాయి మన కంటికి కనిపించేది నిజం కాదు అలాగని నిజమైనది అబద్ధం కాదు అందం చీప్గా వచ్చిందంటే అది ఖచ్చితంగా చైనా సరికి అనుకోవాలి వద్దంటే ముద్దిస్తానంటే అది తేడానే అసలు మనం పట్టించుకోక వెంట పడుతుంటే అది ఖచ్చితంగా జమీమానే అనుకోవాలి మొత్తానికి మొత్తంగా మెత్తగా మత్తు బ్రతకాలి లేదంటే జీవితానికి ఇస్తారు మన నగ్న వీడియోలు మనమే వాంతి చేసుకునే పరిస్థితి మగ పురుషులు తెచ్చుకోకూడదు ఎందుకంటే ఇన్స్టాలో కామపు దయ్యాలు క్యాష్ కోసం ఎదురు చూస్తూ కాపు కాస్తూ ఉన్నాయి ఏ మాత్రం కామపు కళతో మెరుపులు చూపించారా తర్వాత కాపాడండి బాబు అంటూ పోలీసుల దగ్గర పరిగెత్తాల్సిందే నిండా మునిగాక ఎవరు మాత్రం ఏం చేస్తారు ఈ లోపు పరువు పరుపు కిందకు పోతుంది డబ్బులు మొత్తం పోతాయి ఇక తడి కొట్టేసుకుని సాంగ్స్ పాడుకోవాల్సిందే హనీ ట్రాప్ అంటే మామూలుగా ఉండదు మరి చూస్తేనే ఎదురుగా రోజు కనిపిస్తేనే ప్రేమ పుడితే నమ్మండి అంతేకాని ఆన్లైన్ ప్రేమలో ప్రేమ ఉండదు కేవలం కామం లేదంటే డబ్బు కోసం వేసిన వల మాత్రమే ఉంటుంది చిక్కావో బతుకు హుదు తుఫానే తీరం దాటే సామ్యానికి శాంతం నలిగిపోతారు మరి అది సంగతి మరి దేశముదురు శాండ్విచ్ జామ్ జమీమాపై మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి ఇలాంటి లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి